मधुरी निोजकवर्ग तोंडंगी मंडल घन स्वागत ऊर ऊर वाड़वाड़ इंत घन स्वागत तल प्रेम पूर्वक वति पेर पेरना धन्यवाद इलांट कठिन परस्थित दबा రైతాంగం దెబ్బతిని 160 మంది పైగా కేసులు పెట్టి దాంట్లో 36 మంది జైళ్ళల్లో మగ్గుతూ ఉంటే అలాంటి వాళ్ళ కోసం మేము ఉన్నాం అని చెప్పిన ప్రతి యువకుడైన ఇక్కడ జన సైనికులకి ప్రతి ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి ముందుగా పేరుపైన మీ అందరికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ పొలిటికల్ పార్టీకైనా ఒక సభ జరగాలి అంటే వాళ్ళకి ఏదో ఒక ఖర్చు లేదంటే ఒక ఒక మందు ప్యాకెట్ లేదో ఇవన్నీ ఇస్తానని నేను అంటా ఉంటాను నేను ఎందుకంటే నేను ఎప్పుడు ఒక్కసారి కూడా నాకు తెలిసి నేను ఎప్పుడు అలా ఆలోచించలే నేను ఏమనుకున్నానంటే మనస్ఫూర్తిగా సమస్య కోసం స్పందించినప్పుడు నాలాంటి వాళ్ళు ఆలోచించే మనస్తత్వం మా అన్నదమ్ముల్లో మా ఆడపడుచుల్లో ఉంటది వాళ్ళు నమ్మే నేను వచ్చాను రాజకీయాలు इंदाक जगन रेड्डी गारी स्पीच गौरव मुख्यमंत्री आंध्र प्रदेश राष्ट्र गौरव मुख्यमंत्री श्री जगन रेड्डी गारी स्पीच आये पादयात्रो अंत मुझे मैं चूसा इवी मन अर्थम चुस्वी चूडगाने मुझे दिवी समस्या विनगाने गांधीजी गारी सेवन डेडली सेवन प्रिंसिपल अटे पॉलिटिक्स विदाउट प्रिंसिपल्स कॉमर्स विदाउट एथिक्स सिद्धांतल लेनी राजकीयालु विलुवुल लेनी व्यापारम नाका नानाजी गारु मात्लाडुतू अंटे ओकलागा चेप्पालंटे नानाजी गारु कूडा अनेवाळ्ळु बिगिनिंग पार्टीकि वच्ची मीरु सिद्धांतलनि पेडतारनि बागा पात एवरु नम्मुतारंडि असलु इयन्नी चू अनि अनेवाळ्ळु అంటే నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందం కలిగింది ఆయన హృదయం కదిలి మాట్లాడుతూ చాలా ఆనందం కలిగింది దేనికంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే పదం ఆ వాక్యం ఎందుకు పెట్టామంటే నువ్వు రాజకీయాలకు రావాలంటే నీ సిద్ధాంతాలు ఏంటి నీ ఆలోచన విధానం ఏంటి చాలా మదించి కొన్ని దశాబ్దాలు మదించి ఏ హిస్టరీ బుక్స్ లో మన దేశ నాయకుల గురించి చదువుకున్నామో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వర్తమాన కాల పరిస్థితులని ఇవన్నీ అర్థం చేసుకొని విలువల్లేని రాజకీయ నాయకులు మాటలు మార్చే రాజకీయ నాయకులు పదే పదే మార్చి విభజన జరిగినప్పుడు ఏదో నాకేదో నష్టం జరిగింది నేను రాలా నేను కొట్టు సంపాదించుకున్నాను నేను ఇంట్లో కూర్చున్నా నన్ను ఎవరు అడిగేవాళ్ళు ఎవరు చప్పట్లు కొట్టేవాళ్ళు నన్ను అందరూ నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు మరి ఎందుకు వచ్చాం వచ్చి ప్రతి ఒక్కరు చెట్టు దినుచుకోవాల్సిన అవసరం ఏముంది నాకు మీ అందరి అభిమానం చూడగొన్న వాడిని నాకు ఎవరో అంటే నేను మాట తోలను వైసీపీ నాయకుల్లాగా ఏం తెలుగు చదువుకోలేదు లేదంటే వీధి బళ్ళు చదువుకోలేదు మాకు వాళ్ళు మాట్లాడే మాటలు మాకు రావా వస్తాయి సంస్కారం కదా మా తల్లిదండ్రులు అలాంటి సంస్కారం నేర్పించారు మరి వాళ్ళు ఏ సంస్కారం చూచారు మనకు తెలియదు మన సంస్కారం గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఉంటది మరి వాళ్ళ సంస్కారం మీకు తెలుసు కదా నన్ను ఎట్లా తిరుగుతారు ఉదాహరణకి మనకి కాకినాడలో ఉండే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే కూడా నన్ను ఎలా తిరుగుతారు మీకు తెలుసు మనం తిరిగి ఒక మాట అంటానికి ఎంతసేపు రోడ్ల మీదకి రాలేమా లేదంటే ఎదురుదాడి చేయలేమా ఒక మాట అనలేము అనగం కాకపోతే ఏంటంటే గొడవలు పెట్టుకోవడానికి రాలా మార్పు తీసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం దౌర్జన్యం చేయడానికి రాజకీయాలకు రాలం మార్పు తీసుకోవడానికి రాజకీయాలకు వచ్చాం ఎందుకు జనసేన పెట్టాం ఈ దివి సమస్య ముందు మన సమస్య చెప్పబోయే ముందు ఎందుకు అంటే దారి పొడువున ఎక్కడికి వెళ్ళిన చిన్నపిల్లలు చూస్తాను నేను చిన్న పిల్లలు ఆరేడే పిల్లలు ఎనిమిదేళ్ల పిల్లలు వాళ్ళు ఎవరు నాకు ఓట్లేరు చాలా మంది తిడుతున్నారు నీ సభలకు అంత చిన్నపిల్లలు వస్తాను కరెక్టే వాళ్ళు ఓట్లేస్తారని కాదు వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను నేను ఈరోజు
వాళ్ళ భవిష్యత్తుకి వైసీపీ నాయకులు ఎవరైనా అడగండి, డబ్బు బాగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరైనా అడగండి, సగటు మనిషిని సరే నా బిడ్డలు బాగుండాలనుకుంటారు. ఓకే, మా బిడ్డలకి ఒక్కో 100 కోట్లు ఇచ్చేద్దాం, 100 ఎకరాల భూములు ఇచ్చేద్దాం అనుకుంటారు, కానీ 1000 కోట్లు 100 ఎకరాలు ఇస్తే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళు అనుకుంటున్నారా? ఖరీదు హైదరాబాద్ లో కూర్చొని, ఖరీదైన ఒక లొకాలిటీ జూబ్లీ హిల్స్ లాంటిలో కూర్చొని ఇల్లు కట్టుకుంటే అక్కడ క్షేమంగా ఉంటాం అనుకుంటున్నారా? ఉదాహరణకి వైజాగ్ లో డబ్బున్న వాళ్ళకి కానీ డబ్బు లేని వాళ్ళకి కానీ స్టెరైన్ గ్యాస్ ఒకేలా పనిచేస్తుంది, ఒకేలా పనిచేస్తుంది, ఒకేలా చంపుద్ది. వాయు కాలుష్యం కానీ ఒకేలా చంపుద్ది.